తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో దళిత యువకుడికి శిరోమండనం ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రసాద్ రాసిన లేఖపై స్పందిస్తూ రిప్లై వచ్చింది. వెంటనే ఈ ఫైల్ను ఏపీ జీఏడీకి చెందిన అసిస్టెంట్ సెక్రటరీ జనార్దన్ బాబుకు ట్రాన్స్ఫర్ చేసినట్టు సమాచారం ఇచ్చింది. శిరోమండనం ఘటనపై పూర్తిస్థాయి కాల్ రికార్డ్, వీడియో క్లిప్స్తో నేరుగా జనార్దన్ బాబును కలవాలని బాధితుడు ప్రసాద్కి రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. ప్రసాద్కి పూర్తి సహకారం అందించాలని జనార్దన్ బాబుకు సూచించిన రాష్ట్రపతి కార్యాలయం వీలైనంత త్వరగా సమాచారం అందించాలని ఆదేశించింది. దళిత యువకుడికి శిరోమండనం ఘటన జరిగి నెల రోజులు దాటినా ఇంతవరకు నిందితుల్ని అరెస్టు చేయలేదని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను నక్సలైట్లో చేరి తన పరువును కాపాడుకుంటాను, దయచేసి అనుమతి ఇవ్వండి అంటూ బాధితుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాశారు. తనకు న్యాయం జరగకపోగా ప్రభుత్వ ఆర్థిక సహాయం కూడా అందలేదని లేఖలో ప్రస్తావించడంతో రాష్ట్రపతి కార్యాలయం ఈ ఘటనను సీరియస్గా తీసుకుంది. ప్రసాద్ రాసిన లేఖ అందిందని బాధితుడికి తెలపడంతో పాటు దీనిపై పూర్తి సమాచారంతో జీఏడీ అధికారి జనార్దన్ బాబును కలవాలని సూచించింది. ఇప్పటికే మాజీ ఎంపీ హర్షకుమార్, టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య కూడా న్యాయం కోసం డిమాండ్ చేస్తూ ఆందోళనకు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో దళిత యువకుడికి శిరోమండనం ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రసాద్ రాసిన లేఖపై స్పందిస్తూ రిప్లై వచ్చింది. వెంటనే ఈ ఫైల్ను ఏపీ జీఏడీకి చెందిన అసిస్టెంట్ సెక్రటరీ జనార్దన్ బాబుకు ట్రాన్స్ఫర్ చేసినట్టు సమాచారం. శిరోమండనం ఘటనపై పూర్తిస్థాయి కాల్ రికార్డ్, వీడియో క్లిప్స్తో నేరుగా జనార్దన్ బాబును కలవాలని బాధితుడు ప్రసాద్కి రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. ప్రసాద్కి పూర్తి సహకారం అందించాలని జనార్దన్ బాబుకు సూచించిన రాష్ట్రపతి కార్యాలయం వీలైనంత త్వరగా సమాచారం అందించాలని ఆదేశించింది. ఇప్పటికే మాజీ ఎంపీ హర్షకుమార్, టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య కూడా న్యాయం కోసం డిమాండ్ చేస్తూ ఆందోళనకు పిలుపునిచ్చారు. జాతీయ ఎస్సీ కమిషనర్కు వర్ల రామయ్య లేఖ రాశారు. ఈ ఘటనపై ఇంతవరకు పోలీసులు చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఇలాంటి ఘటనల వల్ల వ్యవస్థపై నమ్మకం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకోవాలని వర్ల రామయ్య కోరారు. ఓ పక్క బాధితుల పక్షాన విపక్షాలన్నీ సంఘీభావంగా నిలబడగా ఇటు రాష్ట్రపతి కార్యాలయం కూడా ఈ ఘటనపై స్పందించింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య గారు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఒకవైపు మీరు పోరాటం చేస్తున్నారు దళిత యువకుడికి ఖచ్చితంగా న్యాయం జరగాలి అని చెప్పేసి, మరోవైపు రాష్ట్రపతి కార్యాలయం కూడా ఈ ఘటనపై స్పందించింది, దీనిపై మీరేమంటారు? చాలా సంతోషం అమ్మా, రాష్ట్రపతి గారు స్పందించి ఈ శిరోమండనం కేసులో పూర్వాపరాలు క్షుణ్ణంగా వెరిఫై చేయండి అక్కడ జీఏడీలో ఉన్న ఒక సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వటం చాలా సంతోషం. కాకపోతే దర్యాప్తు చేయవలసింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఈ శిరోముండనానికి గురైన వరప్రసాద్ విషయంలో
ఎందుకో దర్యాప్తు పూర్తిగా చేయాలి, క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి, తీవ్ర అవమానానికి గురైన ఈ దళిత యువకుడికి న్యాయం చేయాలి ప్రభుత్వానికి లేదు. ఐ డోంట్ నో ది రీజన్స్. ఒకవేళ రీజన్స్ ఎవరైతే శిరోముండడానికి కారణమయ్యారో వాళ్ళు వైసీపీ పార్టీలో అంటే వైకాపా పార్టీలో ప్రధాన నాయకులు అవ్వచ్చు, అక్కడ ఉన్న ముఖ్య నాయకులు సన్నిహితులు అవ్వచ్చు, లేకుంటే ఆ పార్టీ బరువులు అక్కడ మోసం వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళని ఒక అమాయకుడైన ఒక ఎస్ఐని బలి చేశారు. నేను పోలీస్ ఆఫీసర్ గా పనిచేశాను, నాకు తెలుసు. 3 రోజుల క్రితం ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి శిరోముండనం అంటే ఏంటో తెలియదు ఆ ఎస్ఐకి. అసలు నాకు తెలిసి మొన్న ఎవరో చెబుతున్నారు, ఎవరిని ఒక లాఠీ దెబ్బ కూడా వేయలేదట అతను 3 రోజుల్లో. ఫస్ట్ బాధితుడు ఇతనే ఆ ఎస్ఐ చేతిలో. ఎందుకు ఆ ఎస్ఐకి అసలు ఆలోచన లేదు ఈ ప్రసాద్ ని కొట్టాలని కానీ ఈ ప్రసాద్ కి శిరోముండనం చేయించాలన్న ఆలోచన 3 రోజుల్లో బాధ్యత 3 రోజుల క్రితం బాధ్యత తీసుకున్న వ్యక్తికి ఉండదు. సబ్ ఇన్స్పెక్టర్ గా స్టార్ట్ అయింది జీవితం అతనే 3 రోజుల్లో. అతని వెనక ఒక బలమైన శక్తి ఉంది ఆ ఎస్ఐ వెనక. ఆ బలమైన శక్తి ఆడించినట్టుగా ఆడేస్తాను. నా వాయిస్ వస్తుందమ్మా? వస్తుంది సార్, చెప్పండి. గుడ్. ఒక బలమైన శక్తి ఆ ఎస్ఐ గారితో ఆడించింది. ఎందుకు నేను చెప్పగలుగుతున్నా అంటే ఆ బాధితుడు అతను ఒక రికార్డ్ చేసినప్పుడు చెప్పాడు, అతను వాయిస్ రికార్డులో చెప్పాడు, అతనికి శిరోముండనం చేస్తుంటేనే కొడుతుంటేనే ఫోన్లు వచ్చాయట. ఆ ఫోన్లో ఎస్ఐ గారు చెప్పారట, మీ పనిలోనే ఉన్నాను, ఇక జీవితంలో మీ జోలు రాడువాడు, అది నేను చూసుకుంటాను అని ఎస్ఐ అన్నాడని చెప్పి ఆ బాధితుడు చెబుతున్నాడు. ఈ దర్యాప్తు చేసిన అధికారులు ఆ కోణంలో ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో వెరిఫై చేశారా? ఒకవేళ వెరిఫై చేస్తే అది ఈ బాధితుడికి చెప్పొద్దండి. దర్యాప్తు చేసిన వాళ్ళు, నేను దర్యాప్తు చేశాం, నువ్వు అంటున్నట్టుగా అతని పాత్ర లేదు, ఈ సబ్ ఇన్స్పెక్టరే మొత్తం కావాలని చేశాడు, కర్త కర్మ క్రియ మొత్తం ఎస్ఐఏ, ఎస్ఐని మేము అరెస్ట్ చేశాం, నీకేం లేదు, నీకు పూర్తి న్యాయం చేశామని దర్యాప్తు అధికారులు ఫిర్యాదుదారుని సంతృప్తిపరచవలసిన బాధ్యత కూడా ఉంది. మీ దర్యాప్తు పట్ల ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందాలి. ఎస్, దే హావ్ ఇన్వెస్టిగేటెడ్ మై కేస్ కేర్ఫుల్లీ అండ్ జస్టిఫైబుల్ అని చెప్పాలి. అది లేకుండా మేము చేశాం కదా, నేను అధికారి సీనియర్ అధికారి చెబుతారు. ఇక ఈ విషయంలో ఇతను నక్సలైట్ లో చేరతాడన్న విషయం ఎవరైనా మాట్లాడితే వాళ్ళకు కూడా ఇబ్బంది అన్నట్టు చెబుతారట ఆయన. ఇది మాకు అర్థమవట్లేదు. అంటే మీరు చెప్పింది లా అండి ఇక్కడ, మీ ప్రభుత్వం ఏదంటే అదే చట్టమా? ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కానీ ఎప్పటి నుంచో ఉన్న సిఆర్పిసి కానీ ఎవిడెన్స్ యాక్ట్ కానీ ఇండియన్ పీనల్ కోడ్ కానీ ఉండదా? అంటే మీరేం చెబుతారు అదే చట్టమా? ఆ రీతిలో మాట్లాడుతున్నారు. ఎవరికైనా ప్రభుత్వానికి చురుక్కోవడం లేదమ్మా, నాకు న్యాయం జరగలేదు, న్యాయం జరగకపోతే రాష్ట్రపతి గారు నాకు పర్మిషన్ నేను నక్సలైట్ లో చేరతానని ఆడంటే ఎంటైర్ రాష్ట్ర ప్రభుత్వం కదలొద్దమ్మా, షేక్ అవ్వద్దు. ఒక దళితుడు నాకు న్యాయం జరగలేదు, న్యాయం జరగకపోతే నేను నక్సలైట్ లో కలిసిపోతాను, నా న్యాయం నేనే తెలుసుకుంటానని అతను లెటర్ రాస్తే మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ స్పందించవలసింది పోయి దానికి ఎవరైనా మద్దతు పలికిన ఆ లేఖ గురించి ఎవరైనా మాట్లాడినా మీ అందరి మీద చర్యలు తీసుకుంటా ఉన్నట్టుగా ప్రభుత్వం మాట్లాడుతుంటే ఇదేంటిది? అన్ని విడిచిపెట్టిన ప్రభుత్వం లాగా కనపడుతుంది, మేము చెప్పిందే జరగాలన్న ప్రభుత్వం లాగా కనపడుతుంది. ఆ నేపథ్యంలో నేను తెల్లవారుజామున ఒక లేఖ వ్రాసినాను రాష్ట్రపతి గారికి, అంతకుముందు సారీ ఎస్సీ కమిషన్ కు లేఖ వ్రాసా, అంతకుముందు ఒక లేఖ వ్రాసా, దానికి అనుసంధానం చేస్తూ ఒక లేఖ వ్రాసి అయ్యా మిమ్మల్ని ఇట్లా కోరినాను, మీరేమీ స్పందించలేదు. ఒక దళితుడు కూడా ఈ రోజున రాష్ట్రపతి గారికి లేఖ వ్రాసినాడు, నేను నక్సలైట్ లో కలుస్తానని మొత్తుకుంటున్నాడు, మనం వాడి గురించి మీరు రక్షకు రావాలని చెప్పి నేను కోరటం జరిగింది. ఈ లోపలనే థ్యాంక్స్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ అవర్ గ్రేట్ ఇండియా, ఆయన స్పందించి రాష్ట్ర ప్రభుత్వంలో జీఏడీలో ఉన్న ఒక సెక్రటరీకి ఇదంతా కూడా ఏమిటో చూడమని చెప్పి అతన్ని కలవమని ఈ బాధితుడు తెలియజేయటం కూడా జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, ఈ అధికార యంత్రాంగం కొంచెం జాగ్రత్తగా, కొంచెం జాగ్రత్త వహించాలి. ఇందులో అసలు ఏం మాత్రం జాగ్రత్త వహించలేదమ్మా, పాలనా యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఈ దళిత యువకుడి శిరోముండనం కేసులో ఏ మాత్రం జాగ్రత్త.
తీసుకోలేదు, నేను అండర్లైన్ చేయాలా, ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. కొంత జాగ్రత్తలు తీసుకుని ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి శిరోమండనం కేసుకు ఆ ఎస్ఐని ఎవరు ప్రోత్సాహం ఇచ్చారో, ఎవరు అతనికి వెనకుండి నడిపించారో, ఎవరు అతనికి హామీ ఇచ్చి అతన్ని ప్రలోభ పెట్టి శిరోమండనం చేయించారో, అతను అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఫోన్ కాల్ ఏదో వచ్చిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వం మా హత్య జరిగిన తర్వాత ఏదో ఫోన్ చేశారని ఇతను చేసి మరి చేయటానికి, నేరం చేయటానికి ఆ పోలీస్ ఆఫీసర్ ని ప్రోత్సహించిన వాళ్ళని కేసు పెట్టి అరెస్ట్ చేయకుండా ఉండటం ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నామా? ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. దళితులు వీళ్ళు ఏమి చేసినా ఊరుకుంటారు, తరినా ఊరుకుంటారు, కొట్టినా ఊరుకుంటారు, శిరోమండలం ఊరుకుంటారు, వీళ్ళదేముందులే అనుకుంటే కుదరదండి. మేము చదువుకున్నాం, మేము మాకు కొంచెం జ్ఞానం ఉంది, మేము 10 మందిలో తిరుగుతున్నాం, మాకు అర్థమవుతుంది ఈ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి మాకు అర్థమవుతుంది, మా ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి మాకు అర్థమవుతుంది, ఈ ప్రభుత్వ వ్యవహార శైలి మాకు అర్థమవుతుంది, ఏ రకంగా పాలనా యంత్రాంగం వ్యవహరిస్తుందో మాకు అర్థమవుతుంది. ఆ దర్యాప్తు చేసిన పోలీస్ అధికారి ఒక ఎవరైనా ఎవరైనా ఒక న్యాయవాది ముందో లేకుంటే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ముందో ఉండి నేను చేసిన దర్యాప్తు కరెక్ట్ అని చెప్పగలండి, అడగండి. నేను సంపూర్తిగా ఈ కేసు దర్యాప్తు చేశాను అని చెప్పగలండి అతను? అసలు ఆ ఎస్ఐ ఫోన్ కాల్ లిస్టు వెరిఫై చేశారండి వీళ్ళు? ఎస్ఐకి ఆ రోజున ఆ ముందు రోజున ఎవరెవరు ఫోన్లు చేశారు, ఎందుకు చేశారని వెరిఫై చేశారండి? ఏమి లేకుండా అదుగో పూలంటే ఇదిగో తోక అంటున్నారు, దున్నపోతీనిందంటే ఘాతను కట్టేయమంటున్నారు. ఆ రకంగా ఉంది ఈ రోజున ప్రభుత్వ వ్యవహార శైలి. ఇప్పటికైనా థ్యాంక్స్ టు ఫస్ట్ ఆఫ్ ఇండియా గారు చాలా ఆయన ఇతని విన్నపాన్ని మన్నించి ఈ కేసును మరలా తిరగతోవటానికి శిరోమండలం కేసు ఆద్యంతం జాగ్రత్తగా వెరిఫై చేయండి అని చెప్పి ఈ రోజున జీఐడిలో ఉన్న జనార్దన్ బాబు గారిని ఒక సెక్రటరీకి సూచించడం చాలా సంతోషదాయకం. ఆ కుర్రవాడు వెంటనే అతనికి ఉన్న ఆధారాన్ని తీసుకెళ్ళాలి. ఇప్పుడైనా ఈ కేసును ఇంకా మన సంపూర్తిగా పూర్తిగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పద్ధతి ప్రకారం దర్యాప్తు చేసి ఎవరైతే ఆ సబ్ ఇన్స్పెక్టర్ ని ప్రోత్సహించారో అతన్ని అరెస్ట్ చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగదని చెప్పి కూడా ఈ గుడ్డి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వల్లరామయ్య గారు మీ స్పందన తెలియజేసినందుకు. ఇదే అంశంపై మనతో పాటు స్పందించడానికి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సూర్యారావు గారు. నమస్కారమ్మా. ప్రజాస్వామ్య దేశంలో నేను నక్సలైట్ గా మారతాను, ఇక్కడ నాకు అన్యాయం జరుగుతోంది అని చెప్పడం నిజంగా బాధాకరమైన విషయం. ఈ విషయానికి రాష్ట్రపతి కార్యాలయం కూడా స్పందించింది, దీనిపై మీ స్పందన ఏంటి? అమ్మా, మేము నిన్న ఎప్పుడైతే మా బిడ్డ వరప్రసాద్ అంత ఆవేదభరితమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో తను ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చలించిపోయింది. తర్వాత మాజీ ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేసి మా జూమ్ వీడియో ద్వారా మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేసి ప్రసాద్ విషయంలో మన తెలుగుదేశం పార్టీ ఉంది, జాతిని కూడా మీరు మేల్కొల్పండి, జాతిని కూడా చైతన్యం చేయండి, ఇది నవ్య మానవ సమాజమే సిగ్గుపడే ఇలాంటి ఒక చర్య తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది, విశాఖపట్నం జిల్లాలో జరిగింది, గతంలో ఒకప్పుడు ఇదే తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. మీరందరూ ముందుకు రావాలన్నప్పుడు మేమందరం కూడా అక్కడ నిజ నిర్ధారణ కమిటీగా మేము వెళ్ళాం, అన్ని చూసాం, విషయాలన్నీ ప్రభుత్వానికి నివేదించాం. ఇప్పటికీ నిన్నటికి 25 రోజులు అయింది, ప్రభుత్వం స్పందించలేదు. ఆనా ఈ వేళ ఉన్నటువంటి మంత్రి విశ్వరూప్ గారు కూడా 24 గంటల్లో దీని వెనక ఎవరున్నారో, పోలీసుల్ని ఎలా ప్రేరేపించి శిరోమండనం చేయించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము అరికడతాం, పట్టుకుంటాం, అరెస్ట్ చేయిస్తామన్నటువంటి ప్రగల్భాలు పలికాడు మా మంత్రి గారు విశ్వరూప్ గారు. ఏమీ జరగలేదు, 25 రోజులు అయింది. మరలా నిన్న సోదరుడు ప్రసాద్, మా అబ్బాయి సోదరు ప్రసాద్ ఈ రకమైన నిర్ణయం తీసుకోవడంతో మేమందరం కూడా భయభ్రాంతులకు గురయ్యాం, మేమందరం ఆవేదనకు గురయ్యాం. ఏంటి మా జీవితాలు, ఏంటి మా బ్రతుకులు, ఏంటి మేము ఏ రకంగా జీవించాలి, ఏంటి దుర్మార్గం, ఏంటి అంబేద్కర్ రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే భారత రాజ్యాంగం జైలు పలికించుకుంటున్నటువంటి ఈ తరుణంలో
ఏంటి అవమానాలు ఏంటి? ఉద్యోగస్తుడికి స్వేచ్ఛ లేదు, ఎప్పుడో పూర్వకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆ నివేశన స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఖాళీ చేయించేసి ఆ స్థలాలను కూడా దౌర్జన్యంగా తీసుకోవడం, ఇదేంటి అని అడుగుతుంటే వాళ్ళందరినీ కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్టులు చేయడం, వాళ్ళని భయభ్రాంతులు చేయడం, ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మ ఏ గ్రామంలోనూ కూడా ఒక దళితులే కాదు బలహీన వర్గాలు కానీ ఏ వర్గాలు కూడా ఇవాళ కేవలం ఒక వేళ్ళ మీద లెక్క పెట్టే ఆ యొక్క వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు మాత్రమే స్వేచ్ఛగా ఉంటున్నారు తప్ప ఇక ఎవరికీ కూడా లేదమ్మా. ఒక వ్యక్తి ఏదైనా బ్రాంచీ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక 500 రూపాయలు పెట్టి ఒక నిప్పు కొనుక్కుని జేబులో పెట్టుకుని ఇంటికి వస్తుంటే ఆ మధ్యలో ఒక దళారీయో లేకపోతే పోలీసో పట్టుకుని నీకు ఈ నిప్పు ఎక్కడిది, ఎక్కడ దొరికింది, నువ్వు ఎక్కడ దొంగతనం చేసేవాడు పట్టుకున్నాను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నటువంటి పరిస్థితులు ఈనాడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటే మేము ఎవరితో చెప్పుకోమమ్మా? ఇలాంటి తరుణంలో మా ప్రసాద్ వేళ ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాడు. ఈ ప్రభుత్వాన్ని ఒక్క 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 ఒక కుదుపు కుదుపాడి వేళ, ఎందుకంటే మాకెవరికి తెలియదు రాష్ట్రపతి గారికి ఆయన ఒక ఉత్తరం రాస్తాడని రాశాడు. ఇదిగో ఈవేళ అప్పుడే రాష్ట్రపతి గారు దాని మీద స్పందించారు. ఇదే అమ్మా భారత రాజ్యాంగం, ఇది ఇది ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ, ఇదే అమ్మా అంబేద్కర్ అందించినటువంటి గొప్ప రాజకీయ స్ఫూర్తి అమ్మా, రాజ్యాంగ స్ఫూర్తిది. మేమందరం గర్వపడుతున్నాం ఈవేళ ఒక అత్యున్నతమైనటువంటి ప్రథమ పౌరులుగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి 143 కోట్ల ప్రజలందరినీ ప్రతి క్షణం చూసుకోవాల్సినటువంటి అన్ని ప్రభుత్వాలు ఏం జరుగుతున్నాయి, ప్రజలు ఎలా ఉన్నారు, వ్యవస్థలు ఎలా నడుస్తున్నాయని నిరంతరము ఒక కాపలాదారుడిగా ఉన్నటువంటి రాష్ట్రపతి గారు అలా నిన్న సాయంత్రం ఆయనకు ఆ ఉత్తరం అందిందో లేదో వెంటనే ఆయన స్పందించారు. ఈవేళ ఆంధ్రప్రదేశ్కే కాదమ్మా భారతదేశాలందరికీ కూడా ఆయా ప్రభుత్వాలు అన్నిటికీ కూడా ఇది ఒక కనువిప్పు. అంతేతే మేము అంతా ఉంటాం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అది దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అంటారు. ఈ ప్రజాస్వామ్యం అనే ఒక గొప్ప అందమైనటువంటి పుష్పం, ఒక పువ్వు అలాంటిది మా అంబేద్కర్ ఈ దేశానికి అందించారు. మేము గర్వపడతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఇప్పటికైనా ఆలోచించాలి. ఏదో ఆనాడు హర్షకుమార్ని అరెస్ట్ చేస్తే మేమందరం మౌనంగా ఉన్నామనుకున్నాడేమో, లేకపోతే రాజేష్ని అరెస్ట్ చేస్తే మౌనంగా ఉన్నామనుకున్నాడేమో, లేకపోతే మా సోదరులు ఒక డాక్టర్ సుధాకర్ గారు ఒక అనితారాని లేకపోతే ఒక కిరణ్ లేకపోతే ఒక అనిల్ ఒక మాస్క్ పెట్టుకోలేదు చంపేసినటువంటి యువకుడు వీళ్ళందరూ ఎన్ని జరుగుతున్నా ఈ దళితులేమీ మాట్లాడటం లేదనుకుంటున్నాడేమో. బట్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం చిరంజీవిగా ఎప్పుడు వర్తిల్తూ ఎప్పుడు జీవిస్తూ ఇట్ ఈస్ ఏ లైవ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అది ఎప్పుడు నిద్రపోదో, కొనకదో, వెనకదో, వణకదో, ఎప్పుడు అది చూస్తూ ఉంటుంది నిరంతరము. ఈ 143 కోట్ల ప్రజల్ని కాపాడుకుంటూ ఒక ఆత్మరూపంలో ఇవాళ రాజ్యాంగం నడుస్తుంది ఈ దేశంలో. అందుకే దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. నేను గర్వపడుతున్నాను, నేను ఒకటే కోరుతున్నాను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరవండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రభుత్వం కేవలం ఒక డిస్ట్రాక్షన్ కోసమో ఒక విధ్వంసం చేయడం కోసమో కాదు ప్రభుత్వాలు ఉంటా. పాలన చేయండి, అభివృద్ధి చేయండి, సంక్షేమం చేయండి. ఏమంటే నేను సూటుగా అడుగుతా ఉన్నాను, మాకు రాజ్యాంగం అందించినటువంటి ఏదైతే మాకు ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్లో సప్లర్ నిధులు ఉన్నాయి, ఏమంటే చాలా మంది విజ్ఞులకి, మేధావులకి, రాజకీయ శ్రేష్టలకి, పాలకులకి, మరి ముఖ్యంగా బ్యూరోక్రాట్స్, అత్యున్నతమైనటువంటి బ్యూరోక్రాట్స్, ఈవేళ మన రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ అంటే అత్యున్నతమైనటువంటి ఉద్యోగిని ఏమండి ఏం చేస్తారు? ఎక్కడైనా ఒక దళితుల యొక్క జీవనస్థితి ఎలాగుందో చూసారా? ఈ శిరోమణం ఎందుకు చేశారని ఏమైనా కమిటీని వేశారా? దీని మీద ఏమైనా మీరు విశ్లేషించారా? ఒక కలెక్టర్ వచ్చి లేకపోతే సంబంధించినటువంటి అధికారులు వచ్చి ఏదో కంటి తుడుపు కోసం వచ్చి వెళ్ళిపోవడం కాకుండా ఒక నిర్దిష్టమైనటువంటి చట్టం మీద పక్షాన్ని ఉంది. చట్టం పెరిగినటువంటి ఎవడు ఉద్యోగస్తులే పోలీసులే చట్టాన్ని తన చేతులు తీసుకుపోతే ఒక ప్రైవేట్ సైన్యులాగి వేళ వాళ్ళు పనిచేస్తూ ఉంటుంటే మేము ఇంకెవరితో చెప్పుకోం? ఈవేళ నిజంగా మా రాజే మా ప్రసాద్ మా వరప్రసాద్ ఈవేళ మాకందరికీ మా జీవితంలో ఒక నూతనమైనటువంటి ఒక చిన్న వెలుతురుని మళ్ళీ వెలిగించాడమ్మా. ఆ వెలుతురులో మేము నడుస్తాం ఈవేళ మాకందరికీ ఈవేళ యొక్క వరప్రసాద్ మాకు మార్గదర్శకులు. ఇప్పుడే మేము ఇంతకుముందేనమ్మా తల్లి ఒక్క మాట అమ్మా, ఇంతకుముందే నిన్న జరిగినటువంటి వరప్రసాద్ నేను నక్సలైట్లోకి వెళ్ళిపోతానన్నప్పుడు వద్దు, మనకి రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, మనకి ఏమి భయపడక్కర్లేదు, మనం దిక్కులేని వాళ్ళు కాదు, మనం డాక్టర్ అంబేద్కర్ గొప్ప ఒక మనకు ఒక గొప్ప కవచం ఉంది మనకు. రైట్, థ్యాంక్ యూ సూర్యారావు గారు మీ స్పందన తెలియజేసినందుకు. పాలన చేయండి, సంక్షేమం చేయండి, కానీ దళితుల్ని అణచివేసే ధోరణితో ముందుకు వెళ్ళకండి అని ప్రభుత్వానికి హితవు పలుకుతున్నారు సూర్యారావు గారు. ఇక మనతో పాటు ఇదే అంశంపై మాట్లాడడానికి బాధితుడు ప్రసాద్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ నమస్కారం అండి.
మేడం నమస్తే. మీరు రాసిన లేఖకు రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది, ఎందుకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య యుతంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఉండగా మీరు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పండి ప్రసాద్. హలో ప్రసాద్, వినిపిస్తోందా? వినిపిస్తున్నాను, చెప్పండి. మీకు రాష్ట్రపతి కార్యాలయం, మీరు లెటర్ రాశారు కదా రాష్ట్రపతి కార్యాలయానికి, అక్కడ నుంచి స్పందన వచ్చింది. కానీ అంతకన్నా ముందు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఉండగా మీరు రాష్ట్రపతికి లేఖ రాయడానికి కారణం ఏంటి? ఇక్కడ ప్రభుత్వం ఎవరో స్పందించట్లేదు మేడం. ఈ విషయం మీద జరిగి ఇప్పటి 24 రోజులు 20 రోజులు అవుతుంది మేడం. విషయం జరిగి కేసు పెట్టి అప్పుడే 4 రోజులు పైన అవుతుంది. అయినా సరే ఎవరో పట్టించుకోవట్లేదు మేడం, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా. అందుకనే రాష్ట్రపతి లేఖ రాస్తుంది. ఓకే, మరి మీరు అధికారులను ఎప్పుడు కలుస్తున్నారు? ఈ రాష్ట్రపతి కార్యాలయం నుంచి జనార్దన్ బాబు అనేసి ఒక ఆఫీసర్ గారికి ఇచ్చేయడం ఈ కేసు. ఆయన ఓకే, మీకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా ప్రసాద్ గారు? మేడం ఇక్కడ ఈ ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఎవరు, పోలీస్ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఎవరు కూడా స్పందించట్లేదు మేడం. అందుకనేసి నేను న్యాయం జరగట్లేదు అనేసి రాష్ట్రపతి గారికి లెటర్ రాశాను మేడం. ఇలాగ నాకు న్యాయం జరగకపోతే నేను ఇంకా నా మనసు విరిగిపోతుంది. రోజు రోజుకి నాకు న్యాయం చేయకపోగా నా మీద లేనిపోయిన దుష్ప్రచారాలు చేస్తున్నారు. నాకు న్యాయం చేయాలి, అలాగే కల్పించాలని రాశాను మేడం. అక్కడ రాష్ట్రపతి కార్యాలయానికి కూడా నాకు న్యాయం జరగకపోతే నేను అది ఆ నిర్ణయం తీసుకుందామని రాశాను మేడం. ఓకే, మీరు ఆంధ్రప్రదేశ్ లో నాకు న్యాయం జరగడం లేదు కాబట్టి రాష్ట్రపతికి లేఖ రాశానని అంటున్నారు కదా. అంతకు ముందు మీరు ఒక మాట కూడా అన్నారు, నేను నక్సలైట్ లో జాయిన్ అవుతానని. ఎందుకు అన్నారు ఆ మాట? ఈ విషయం మీద ఎవరు స్పందించట్లేదు. పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా స్పందించట్లేదు మేడం. నాకు ఇంకా అవి కరెక్ట్, నేను జాయిన్ అవుతానని చెప్పట్లేదు మేడం. రాష్ట్రపతి గారికి విన్నపించుకున్నాను మేడం, నాకు న్యాయం చేయండి. ఇక్కడ ఎవరు కూడా న్యాయం చేయట్లేదు. కనీసం మీరన్నా ఈ విషయం మీద స్పందించి నాకు న్యాయం చేయండి సార్ అని పెట్టాను మేడం. ఓకే, మీరు అధికారులని కలవమని చెప్పేసి అన్నారు కదా రాష్ట్రపతి కార్యాలయం, మీరు ఎప్పుడు కలుస్తున్నారు, మీ దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయి? మొత్తం మా దగ్గర అన్ని ఉన్నాయి మేడం. గొడవ ఎస్కలారీ వచ్చి మా ఫ్రెండ్ అనే గుద్దింది మేడం, అక్కడ మొదలైంది మేడం గొడవ అనేది. ఆ ఎస్కలారీ బిల్లు ఉంది మేడం, అతను నన్ను ఆ కవలకి ఎత్తుమొత్తనే వైసీపీ మాజీ సర్పంచ్ మేడం, అతను నన్ను కొట్టిన వీడియోలు ఉన్నాయి మేడం, అన్నీ ఉన్నాయి మేడం. అతను కేసు పెట్టగానే తీసుకెళ్లి నన్ను వెంటనే గుండు కొట్టించి చిత్రహింసలు చేసి ఇలా చేశాను మేడం. నేను కేసు పెట్టి ఇప్పుడు 24 రోజులు పైన అవుతున్నా కానీ, 25 రోజులు అవుతున్నా కానీ కనీసం నాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు మేడం. అవన్నీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేడం. నేను ఇక్కడ కితనారం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడితే నువ్వు కోర్టుకి వెళ్ళు, కోర్టు నుంచి ప్రొసీడ్ అవ్వు అని అంటున్నాను మేడం. కనీసం ఇప్పుడు వచ్చి ఎఫ్ఐఆర్ కూడా వేయలేదు మేడం. ఇట్లా నా మీద తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళ మీద కూడా నేను లెటర్ కంప్లైంట్ పెట్టాను మేడం. వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు ఇప్పుడు వచ్చి. ఓకే ప్రసాద్, ఆ రోజు అసలు గొడవ జరగడానికి కారణం ఏంటి? ఆ శిరోమండలం వరకు ఎందుకు వెళ్ళింది ఆ ఇష్యూ? July 18 నైట్ 8:09 మేడం ఒక ఎస్కలారి మా ఫ్రెండ్ ఒక అబ్బాయిని గుద్దింది మేడం. గుద్దితే మేము అందరం అక్కడికి వెళ్ళి ఆ ఎస్కలారిని ఆపి మేడం, ఆ అబ్బాయిని హాస్పిటల్ పంపించాం మేడం. ఈ లోపు కవలకి ఇష్టమైతేనే వైసీపీ చెందిన అతను మేడం, అతను వచ్చి మా వాహనాలు ఆపుతారా, మీరంతా మీ బస్సులు అంతా అని ఆ టైప్ లో మాట్లాడేసి మేడం మమ్మల్ని నన్ను పుట్టి రోడ్ మీద పాడేసి అతను వెళ్ళిపోయాడు మేడం. వెళ్ళిపోతే మేము ఆదివారం కేసు పెడదాం అనుకున్నాం మేడం. కేసు పెడదాం అనుకుంటే ఊళ్ళో అందరూ కూడా అతను పెద్దోడు, అతనితో మీరు పెట్టుకోకండి, అతను ఎక్కడది, అతను ఏమన్నా చేయగలడు మిమ్మల్ని అని భయపెట్టాం మేడం. మేము వెళ్ళలేదు మేడం. సోమవారం నాడు అతనే మళ్ళీ పోలీసులు పంపించి ఇంటికి మేము కేసు పెడతామేమోనని రివర్స్ అతనే పోలీసులు ఇంటి పంపించి అతను ఎవరితోనో ఫోన్ చేయించి ఎస్ఐ గారికి నన్ను తీసుకెళ్ళి ఇంటికాడ ఉన్న వాళ్ళు లాక్కెళ్ళిపోయారు మేడం. లాక్కెళ్ళిపోయి నన్ను ఇంకా మధ్యాహ్నం 1 గంటకు ఇచ్చి సాయంత్రం 5 గంటల వరకు కొడతానే ఉన్నారు మేడం. కొట్టి సాయంత్రం 5 గంటలకు గుండు చేయించినట్టు అలా చేశారు మేడం. నన్ను ఇంకా నాకు